నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ తొందరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు కాబోతోంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారు ఎస్ ఇప్పుడు ఈ పాయింట్ మీదే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది అటు వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ ఇదే అంతర్గతంగా వైసీపీ నుంచి వస్తున్నటువంటి సమాచారం కూడా ఇదే ఎందుకు ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు ఎందుకు ముందస్తు ఎన్నికలకు వ్యూహారచన చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారంటే మునుగోడు ఫలితం అనేది జగన్మోహన్ రెడ్డికి నిద్రలేని రాత్రులు మిగులుస్తోందట మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది అక్కడ అధికార పక్షం గెలిచింది పదివేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో అయినా సరే ఆ ఫలితం తనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట ఇదే విధంగా సాగినట్లయితే ఈసారి ఎన్నికల కష్టమే కాబట్టి మనం ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారట తన సన్నిహితుల వద్ద తన సన్నిహిత శాసనసభ్యుల వద్ద మంత్రుల వద్ద ఇదే అంశం మీద డిస్కషన్ కూడా జరుగుతున్నట్లుగా ఇన్సైడ్ టాక్ మునుగోడుల అధికార పక్షమే గెలిచింది కదా మరి ఇక్కడ వైసీపీ కూడా అధికారంలో ఉంది కదా దాన్ని బట్టి అడ్వాంటేజ్ అని ఆలోచించకుండా ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారంటే ఎస్ అక్కడికక్కడికి చాలా తేడా కనిపిస్తోంది మునుగోడుల అధికార పక్షమే గెలిచింది తన సొంత సీటు కాకపోయినా సరే గెలిచింది కానీ కేవలం పదివేల ఓట్ల మెజారిటీతోనే గెలిచింది బీజేపీ అక్కడ పోటీ ఇచ్చినటువంటి తీరు కానివ్వండి అసలు ఆ ఎన్నికల తంతు జరిగినటువంటి తీరు కానీ చూస్తే కొంతవరకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి టీఆర్ఎస్కి అనేటటువంటి అంశం అయితే చాలా స్పష్టంగా రుజువు గత కొన్ని రోజులుగా దినపత్రికలు చూసినా సరే ఈ అంశం మీద ఎక్కువగా వార్తా కథనాలు కూడా వస్తున్నాయి గెలిచామన్న సంతోషం కూడా టీఆర్ఎస్లో అంత గొప్పగేం కనిపించట్లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే టీఆర్ఎస్ అంత సంక్షేమం ఇస్తున్నా సరే అక్కడ ప్రభుత్వం మీద అంత పెద్ద స్థాయిలో వ్యతిరేకత లేకున్నా సరే ఇలాంటి ఫలితం వచ్చిందంటే మన ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది రేపు మనకెలాంటి పరిస్థితి వస్తుందో అని చెప్పేసి ముందుగానే ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తోంది నిజమే ఇక్కడికి అక్కడికి పోల్చుకుంటే చాలా తేడా కనిపిస్తుంది పథకాల విషయం తీసుకున్నట్లయితే పెద్దగా తేడా ఏం లేదు ఇక్కడ ఇస్తున్నటువంటి పథకాలు అక్కడిస్తున్నారు ఒక్క అమ్మఒడి అనేటటువంటి పథకం మినహాయిస్తే మిగిలిన అన్ని పథకాలు సేమ్ రైతు బంధు కానివ్వండి ఇక్కడ రైతు భరోసా కానివ్వండి ఇంకా ఇక్కడ ఎక్కువ పథకాలు ఇస్తున్నారు షాది ముబారక్ కళ్యాణ్ లక్ష్యం వంటి పథకాలు నిన్న మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో లేవు సరే అక్కడ వ్యతిరేకత పెరుగుతోంది గత ప్రభుత్వం ఇచ్చింది మీరు తీసేశారనేటటువంటి కారణం మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని గ్రహించి ఇక్కడ కూడా ముందు ముందు ఇంప్లిమెంట్ చేస్తున్నారు రైతు బంధులకు కూడా ఇక్కడ పదివేల పైచులకు ఇస్తుంటే అక్కడ కేవలం రైతు భరోసా పేరుతో దాదాపు ఏడు వేలు మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి సో చాలా వరకు పథకాలు అక్కడ ఇక్కడ అదే విధంగా కొనసాగుతున్నాయి పెద్దగా తేడా ఏం లేదు ఇక్కడ తెలంగాణలో ఏ పథకాలు అయితే ఇస్తున్నారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంచుమించు అదే పథకాలు ఇస్తున్నారు మరి తేడా ఎక్కడుంది అయినా సరే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందంటే మన మీద ఇంకెంత వ్యతిరేకత ఉండే అవకాశం ఉంది పైగా ఇక్కడ శాంతి భద్రతల సమస్యలు లేవు పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి విషయం కూడా ఏమీ లేదు కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ఒక గొడవ ప్రతిరోజు ఒక రచ్చ ఈ ఈ జిల్లాలో ఈ నాయకుడు ఇలా చేశాడు ఆ జిల్లాలో ఆ వైసీపీ నాయకుడు అలా చేశాడు ఇక్కడ వాలంటీర్ అలా చేశాడు అక్కడ వైసీపీ కార్యకర్త అలా చేశాడని చెప్పేసి ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా పోలీస్ స్టేషన్ల దగ్గర కోర్టుల దగ్గర గొడవ ఇక్కడ ప్రభుత్వం మీద అంతర్గతంగా సరే పదేళ్ల పరిపాలన మీద ఎంత వ్యతిరేకత ఉన్నా సరే బహిర్గతంగా ఎక్కడ పెద్దగా ప్రదర్శించిన దాఖలాలు కూడా ఏం లేవు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిరోజు కుప్పలు తెప్పలుగా హైకోర్టులోనే కేసులు పడుతున్నాయి ఇక హైకోర్టు వెయ్యిన మొట్టికాయ ఏంటూ లేదు ఒక నిర్ణయం తలతెక్క నిర్ణయం తీసుకుంది అంటే ప్రభుత్వం వెంటనే హైకోర్టు మొట్టికాయ వేస్తుంది ఇక ప్రతిపక్షాలను ఇబ్బంది పడుతున్నటువంటి తీరు అన్నిటికీ హైలైట్ అనుకోవచ్చు తెలంగాణలో ఆ స్థాయిలో లేదు ప్రతిపక్షాలు అధికార పక్షం ఢీ అంటే ఢీ అంటూ పోరాడుతున్నాయి తప్ప ఇక్కడ మాత్రం కేవలం ప్రతిపక్షాలనే ఇబ్బంది పడుతున్న తీరు సిఐడిని ప్రయోగిస్తున్న తీరు రాత్రికి రాత్రి వచ్చి ఎత్తుకుపోతున్న తీరు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు శాంతి భద్రతల సమస్య ఉంది ఈరోజు నాయకుల దగ్గర నుంచి సామాన్య పౌరుడి వరకు కూడా ఈ యొక్క దమనకాండ అనేది జరుగుతుందని చెప్పేసి ప్రజలకు అర్థం అవుతోంది కానీ ఇక్కడంత పరిస్థితి లేదు ఇక అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే అంతో కొంత తెలంగాణలో అభివృద్ధి జరుగుతోంది పథకాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ కేవలం సంక్షేమం తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ లేదు అంతెందుకు రోడ్లనే మనం చూస్తున్నాం తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి ఆంధ్ర రోడ్లతో పోల్చుకుంటే తెలంగాణ రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నట్లెక్క అందుట్లో ఎలాంటి సందేహం మొహమాటం లేదు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లు అయితే ఇక చెప్పక్కర్లేదు నిండు గర్భిణి అలా వెళ్ళిందంటే డైరెక్ట్గా ఆ వాహనంలోనే ప్రసవం అయిపోతుంది అనేటటువంటి రీతిలో అంతెందుకు నిన్నగాక మొన్న గుంటూరులో అధికార పార్టీకి చెందినటువంటి ఒక కార్పొరేటర్ ఆ రోడ్ల గుంతంలో పడిపోయి తన ప్రభుత్వాన్నే బూతులు తిట్టుకుని మరీ వెళ్ళిపోయాడట ఉదంతం మనం వార్తా చూసాం టీవీ ఛానల్స్లో కూడా చూసాం సో అలాంటి పరిస్థితుంది ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కొత్తగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ ఊసే లేదు ఇక పెట్టుబడులు పరిశ్రమల గురించి అయితే అసలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అసలు మాట్లాడుకోవాల్సినటువంటి పనే లేదు ఎందుకంటే ఒక్క నూతన పరిశ్రమ లేదు ఒక్క పెట్టుబడులు లేదు పైగా ఉన్నవి కాస్తా పోయే పరిస్థితి సరే చర్చి చెడి ఒక కియా పరిశ్రమను మాత్రం వాళ్ళు వెళ్ళిపోకుండా బాబ్బాబు అంటూ కాళ్ళ వెళ్ళపడి ఆపుకోగలిగారు కానీ ఇక్కడ టీహబ్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి విధానాల ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి మనం వార్తాపత్రికలు ఒకసారి తిరిగేసినట్లయితే ప్రతీ నెల ఎన్నో కొన్ని పరిశ్రమలు ఇక్కడికి వస్తున్నాయి కొత్తగా పెట్టుబడులు పెడుతున్నారు చర్చలు జరుపుతున్నారు ఎంఓఏలు కుదుర్చుకుంటున్నారు అక్కడ ఊసే లేదు మరి ఏం చూసి ప్రజలు పట్టం కట్టాలి మళ్ళీ అనే చర్చ సామాన్య జనంలోనే కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కూడా అంతర్గతంగా నడుస్తూనే ఉంది ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే మెజారిటీ తాను తన మార్కు చూపించుకోగలిగేటటువంటి రీతిలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టారు పూర్తి చేశారు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ద్వారా అంతో కొంత నీళ్లు గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి అందించగలుగుతున్నారు సాగునీటిని సాగునీటి రంగాన్ని మెరుగుపరిచారు తెలంగాణ వచ్చిన తర్వాత ఆహార ధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైనటువంటి మార్పు తీసుకొచ్చారు మరి ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి అక్కడే పోలవరం గత కొన్ని దశాబ్దాలుగా పెండింగ్లోనే ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా పడకేసింది తప్ప ఏమాత్రం ముందుకు కదనే పరిస్థితి నిన్నగాక మొన్న ఆ శాఖ మంత్రి అంబటి రాంబాబే ఎప్పుడు పూర్తవుతుందో నేను చెప్పలేను హ్యాండ్సప్ అని చెప్పేసి చేతులు ఎత్తి గత మంత్రుడైనా కనీసం ఆ డెడ్ లైన్ అంటే ఇచ్చేవాళ్ళు అనిల్ కుమార్ కానీ లేదంటే దేవినేని ఉమామ కానీ వీళ్ళంతా అప్పటికి పూర్తవుతుంది ఇప్పటికి పూర్తవుతుందని చెప్పేసి ఒక చిన్న డెడ్ లైన్ అయినా ఇచ్చేవాళ్ళు ఈయన ఏకంగా హ్యాండ్సప్ చేతులు ఎత్తేసాను నాకు అసలు ఏమి సంబంధం లేదు ఎప్పటికి పూర్తవుతుందో నేను చెప్పలేని చెప్పేసి చేతులు ఎత్తేసిన పరిస్థితి పోలవరం ఎలా ఉందంటే ఇక సీమలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు వాటి పరిస్థితి అయితే ఇక అతీ గతి లేదు దాని గురించి అసలు మాట్లాడుకోవడం కూడా అనవసరం ఇక ప్రత్యేక హోదా దీని గురించి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు చర్చే లేదు దీని మీద చర్చ పెట్టి ఆయన అధికారంలోకి వచ్చారు కానీ ఆయన వచ్చిన తర్వాత అసలు చర్చే లేదు దాని గురించి ఊసే లేదు కేంద్రాన్ని గట్టిగా నిలదీసిన పరిస్థితే లేదు ఇక అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మారిపోతున్నటువంటి వైనం ఇక దీని గురించి అయితే పెద్దగా చెప్పుకో అక్కర్లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి అప్పులు చేశారు ఏంటంటే ప్రతి సంవత్సరం కనీసం లక్ష కోట్లన్నా చేశారా అనేటటువంటి రీతిలో అప్పుల కుప్ప పెరిగిపోయింది కొండంత భారం దీని గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలతో ప్రతిపక్షం బలంగా ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తోంది ఇక కొన్ని కొన్నిసార్లు జనసేన కొంత స్తబ్దిగా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి తన చర్యలతోనే దాన్ని కూడా పూర్తిగా యాక్టివేట్ చేసేసారు రేపటి రోజున అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఆ వాతావరణం ఉంది కాబట్టి అలా జరిగితే తనకు ముప్పే అనేది జగన్మోహన్ రెడ్డి ముందే గ్రహించగలిగారు ఆ వాతావరణం కూడా తనే కల్పించారనేది ఇక చెప్పక తప్పనటువంటి సత్యం ఎందుకంటే ఇప్పటం గ్రామంలో ఏ విధంగా జరిగింది దాంతో ఎంత హైప్ వచ్చిందో మనం చూసాం ఇక నోవాటల్ హోటల్లో వైజాగ్లో ఏం జరిగింది దాంతో ఈ రెండు పార్టీలు ఏ విధంగా దగ్గర అని అయ్యాయి అనేటువంటి అంశం కూడా చాలా క్లియర్గా తెలుస్తుంది సో ప్రతిపక్షాలను తనంతట తానే దగ్గరుండి మరి వాళ్ళకి చేతులు చేతులు కలిపేటటువంటి రీతిలో పరిస్థితులు కల్పించి ప్రతిపక్షాలు ఐక్యంగా పోరాడే విధంగా తానే మార్గం సుగమం చేశారు మరి రేపటి ఎన్నికల్లో తనతో కలిసి వచ్చే పక్షం అంటూ ఏదీ లేదు అన్నీ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ మిగతా పక్షాలు తప్ప తనతో కలిసి వచ్చేటటువంటి పక్షం ఏదీ లేదు మరి ఈ రీతిలో పరిణామాలన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నాయి అభివృద్ధి లేదు అప్పుల కుప్ప పోలవరం లేదు ప్రత్యేక హోదా లేదు శాంతి భద్రతలు లేవు ఇక అన్ని అంశాల్లోనూ పూర్తిగా దిగజారుతున్నటువంటి వైనం అవి కాక వీటన్నింటికి తోడుగా ప్రాంతీయ చిత్సు అమరావతి పేరుతో మధ్యాంధ్రలో మూడు రాజధానుల పేరుతో ఇటు రాయలసీమలో అటు ఉత్తరాంధ్రలో మొత్తం ఫుల్గా ప్రాంతీయ చిత్సు ప్రాంతీయంగా చర్చలు జరుగుతున్నటువంటి వైనం అది ప్రభుత్వానికి అనుకూలమైన వ్యతిరేకం అనే సంగతి కాసేపు పక్కన పెట్టినట్లయితే ఇది కూడా రేపు తనకు వ్యతిరేకంగానే ఉండబోతోంది తనకు కీడు చేసేది తప్ప మేలు చేసే పరిస్థితి లేదని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఇక ఒక్కొక్కళ్ళుగా వైసీపీ నేతలు కూడా చేజారిపోతున్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇరవై మూడు సీట్లు కూడా తానే ఏ విధంగా గెలుచుకోవాలి అనేటువంటి రీతిలో ప్లాన్ చేయడమే ఒక పక్కన అయితే అసలు తన దగ్గర ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంతమందికి సీటు వస్తుందో తెలియక వాళ్ళంతా సతమతమవుతున్న వైనం మరో పక్క నిన్నగాక మొన్న మేకతోటి సుచరిత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు కాపు రామచంద్రారెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఇంకా అసంతృప్తితో కుతకుతలాడుతున్న వాళ్ళు వందలు వేరు దాంతోపాటుగా సర్పంచులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేక అవుతారు చేసిన పనులకు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పంచాయతీ రాజనీధులను కూడా తమ సొంతానికి వాడేసుకొని పప్పుబెల్లా లెక్కన పనిచేసి పంచాయతీలను కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఎందుకు గెల్చాంరా భగవంతుడు అని చెప్పేసి వైసీపీ సర్పంచులు చోటామోటా నేతలే తలడ పట్టుకుంటున్నారు రేపటి ఎన్నికల్లో ఖచ్చితంగా వాళ్ళు తనకు అనుకూలంగా పనిచేయరనేటటువంటి అంశం అయితే రుజువైపోతుంది ఇక వాలంటీర్ వ్యవస్థ మీద తను ఎంత హోప్స్ పెట్టుకున్నా రేపటి రోజున దాని మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత ప్రతిపక్షాలు సృష్టించినటువంటి వ్యతిరేకత తిరిగి తిరిగి తన పేక మీదకి వస్తుందనేది జగన్మోహన్ రెడ్డి ముందుగా గ్రహించారు సో ప్రశ్న ఒకటైతే వంద తప్పులు తనకే వేలెత్తి చూపుతున్నటువంటి వైనం తన కళ్ళ ముందు కనిపిస్తోంది కాబట్టి ఇటు మునుగోడు ఫలితంతో కూడా రేపు ఇంతకన్నా మనకు పెద్దగా జరిగేది ఏమీ లేదని చెప్పేసి ముందే గ్రహించారు కాబట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా కనీసం బతికి బట్ట కట్టవచ్చు అనేటటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది సో రేపటి రోజున అసెంబ్లీ రద్దై ముందస్తు ఎన్నికలకు వెడుతున్నానని చెప్పేసి ప్రకటన ఎప్పుడు వచ్చినా సరే పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే ఆంధ్రప్రదేశ్లో లేదు సో ఇది దీని వెనక ఉన్నటువంటి మరో కోణం మరి దీని మీద మీ అభిప్రాయాన్ని నెక్కచ్చిగా మా కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి